హాయ్ పిల్లలు, మనం ఇప్పుడు ఒక మంచి కథ చెప్పుకుందామా? ఆ కథ పేరేంటో తెలుసా? కాకి కోతి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దానిపైన ఒక కాకి గూడు కట్టుకుని దాని భార్య పిల్లలతో హాయిగా ఉండేది. అదే చెట్టు పైన ఒక కోతి కూడా ఉండేది. కోతి చాలా సోమరిపోతు ఏ పని చేయక సోమరితనంగా చెట్టు కొమ్మలపై పడుకుంటూ కాలం గడిపేది. కోతికి ఇల్లు కట్టుకుని ఉందామనే ఆలోచన అస్సలుండేది కాదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకసారి పెద్దగా గాలివాన వచ్చి ఉరుములు మెరుపులతో వర్షం పడింది. కాకులు వెచ్చగా అవి కట్టుకున్న గూటిలో తలదాచుకున్నాయి. కోతి మాత్రం ఇల్లు ఏమీ లేకపోయేసరికి విరిగిపడే చెట్టు కొమ్మల మధ్య తడుస్తూ బిక్కు బిక్కుమంటూ కూర్చుంది. ఇది చూసిన కాకి కోతిపై జాలి వేసి ఇలా అంది, కోతి బావా, నువ్వు బలమైన వాడివి, కానీ నీవు ఏ ఇల్లు కట్టుకోకపోవడం చేత ఈరోజు ఇలా ఇబ్బంది పడుతున్నావు. దేవుడు నీకు రెండు చేతులు ఇచ్చాడు, వాటిని సరిగ్గా ఉపయోగించుకో అని సలహా ఇచ్చింది కోతికి. కోతికి కాకి మాటలకి ఎంతో కోపం వచ్చింది. నువ్వు నాకు చెప్పే అంతటి దానివా అని ఒక పెద్ద చెట్టు కొమ్మ తీసుకుని కాకిని కొట్టింది. ఆ దెబ్బకి కాకి గూట్లో ఉన్న కాకి గుడ్లు కింద పడి పగిలి అందులో పిల్లలు చనిపోయాయి. మిగతా కాకులు అక్కడి నుండి ఎగిరిపోయి వాటి ప్రాణాలు నిలుపుకున్నాయి. పాపం వాటి పిల్లలు చనిపోయినందుకు చాలా బాధపడ్డాయి. నీతి, అడగకుండా ఎప్పుడూ సలహా ఇవ్వకూడదు. మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ పిల్లలు. ఈ కథ కనుక నచ్చితే కిడ్స్ బెడ్ టైమ్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.